శ్రీమన్ మహాగణాధిపతియే నమ సదా నిం వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముందుగా మనం ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి చేసుకుని దక్షిణాయనంలోకి వెళ్ళబోతున్నాం జూలై పదిహేడో నుంచి కర్కాటక సంక్రమణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో కర్కాటక సంక్రమణలో అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశించినప్పుడు మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ యొక్క దక్షిణాయన కాలంలో సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సూర్య సంక్రమణం అంటారు కాబట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు సింహరాశిలోకి వచ్చే లోపల ఎటువంటి శుభాశుభ ఫలితాలు ద్వాదశ రాశులు వారు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అధిక శ్రావణం రావడం కూడా విశేషం ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ముఖ్యమైన పనులు ఆచరించకూడదనేది శాస్త్ర నియమం ఈ సందర్భంలో ఎటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించి అంటే గృహప్రవేశాలు కానీ లేదా నూతన ప్రారంభ అంటే నూతనంగా ప్రారంభించే ఎటువంటి పనులు కూడా శుభానికి సంబంధించి అనుకూలంగా ఉండవు అనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ ప్రయత్నాలు కూడా ఈ యొక్క అధిక శ్రావణంలో చేయకూడదనేది కూడా వాస్తవం కాబట్టి వీలైనంత వరకు శుభ కార్యక్రమాలను వాయిదా వేస్తూ భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలను వ్రతాలను పూజలను జపాలను చేయడం వల్ల విశేషమైన శుభఫలితాలు పొందుతారనేది మనకు శాస్త్రవచనం ఇక ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో గ్రహ సంచార ఫలితాలను తెలుసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క కర్కాటక సంక్రమణం నుండి సింహ సంక్రమణం జరిగే లోపల జూలై పద్దెనిమిది నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అందులో భాగంగా మేషరాశిలో గురురాహువులు మిథునంలో ప్రారంభ కాలంలో చంద్రుడు మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా కర్కాటక రాశిలో రవిబుధులు సంచరిస్తున్నారు అదేవిధంగా సింహరాశిలో శుక్రుడు బుధుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతుంది శుక్రుడు వక్రగతి చెంది ఆగస్టు ఏడు నుంచి మరలా తిరిగి కర్కాటకంలో సంచరించడం జరుగుతుంది అదేవిధంగా తులారాశిలో కేతుగ్రహ సంచారము కుంభరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతుంది ఇక ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తల్లిగారి సలహా మేరకు మీరు ఆచరించండి అదేవిధంగా తృతీయ స్థానంలో రవిబుద్ధుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో తోడపుట్టిన వారి సహాయము వారి యొక్క సలహా మీకెంతో భవిష్యత్తుకు దోహదపడుతుంది అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది తండ్రి గారి సలహా మేరకు తీసే చేసే ప్రతి పనిలో కూడా విజయవార్తలు వింటారు అదేవిధంగా తృతీయంలోకి మారుతున్న శుక్రుని కారణంగా తోడబుట్టిన వారి సలహా మేరకు తోడబుట్టిన వారికి మీరు కొంత ఏదో ఒక సహాయార్థం చేస్తున్న ప్రతిసారి కూడా ఈ యొక్క అధిక శ్రావణంలో శుభం చేకూరుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు మరియు కుజగ్ర సంచార రీత్యా శుక్రమంగళ యోగం ద్వారా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్య ఎందు అత్యధిక శ్రద్ధ క్రీడా క్రీడారంగాల్లోనూ మరియు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించడానికి ఇది అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా షష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా మీ యొక్క భాగస్వామ్య వ్యాపారస్తులతో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాజ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా రాజకీయ నాయకులకు యోగ కాలంగా తెలియజేయడం జరుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందే అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా వ్యయస్థానంలో గురువు రాహు సంచరిస్తున్న కారణంగా ప్రస్తుతం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క అంశంలో తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అలా ఆచరించిన ప్రతిసారి కూడా తప్పక విజయ ఫలితాలు పొందడానికి మీకు అనుకూలత ఏర్పడుతుంది ఈ రాశి జాతకులకు మొత్తం మీద వ్యయస్థానంలో గురురాహుల సంచార ఫలితంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయాలు దుర్గాదేవి ఆలయాలు సందర్శించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకున్నాం కాబట్టి పరిష్కారాల రూపంలో తెలియజేయబడిన ప్రతి ఒక్క అంశాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఉన్నతమైన జీవితం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు శుభం భూయాత్